ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండల కేంద్రంలో టీడీపీ మండల పార్టీ నాయకులతో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోవో సార్వత్రిక ఎన్నికల్లో పాసెం సునీల్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు పటిష్టంగా చేపట్టాలని, ఇంటింటికి తిరిగి బాబుతో నేను కరపత్రాలు పంచిపెట్టాలని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి వారికి వివరించాలని సూచించారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలతో చంద్రబాబును ఎల్లకాలం బాధపెట్టలేరని, రాష్ట్రంలో చట్టాలు న్యాయాలు ఇంకా బతికే ఉన్నాయని, వాటిపై తమకు నమ్మకం ఉందని అన్నారు. సెక్షన్ 70A పై పోరాడుతున్నామని, అధికారాన్ని ఉపయోగించి చట్టాలను అపహాస్యం చేశారని, న్యాయపరంగా తామే గెలుస్తామని, చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటారని, ప్రజలు ఘనమైన తీర్పును ఇచ్చి వైసీపీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు సర్వోత్తమరెడ్డి, జలీల్ అహ్మద్, వెంకన్నపాలెం సర్పంచ్ మధు యాదవ్, బాలకృష్ణ యాదవ్, షంషుద్దీన్, నాయబ్ రసూల్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మస్తాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.